తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు టీడీపీ పార్టీ మహార్యాలీ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించే వరకు పోరాటం చేస్తామంటూ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ముమ్మడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం పెంచిన ధరలు వెంటనే తగ్గించాలంటూ ప్రభుత్వ నిరంకుశపాలన నశించాలని ర్యాలీలో నినాదాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోని అత్యధిక ధరలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని విమర్శించిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ధరలపై నోరు మెదపని ముఖ్యమంత్రి మొద్దు నిద్రలో ఉన్నారని బుచ్చిబాబు ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ మాట్లాడుతూ కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక చేతితో ఇచ్చి మరొక చేతితో లాక్కుంటున్నారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీదే అధికారమంటూ ఆయన అన్నారు. కార్యక్రమంలో పొన్న మండ రామలక్ష్మి, గొల్లకోట దురబాబు, చెల్లి వివేకానంద, పొద్దుకు నారాయణరావు, గుత్తుల సాయి, చెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గంలోని కూడా మరి పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు మన దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో సుమారు పెట్రోల్కి 2.5 రూపాయలు, డీజిల్కి 2 రూపాయలు అత్యధికంగా దేశంలోనే మన రాష్ట్రం అత్యధికంగా అమ్మే ప్రజలపై భారం మోపుతున్న ఈ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా మరి పెద్ద ఎత్తున మరి ర్యాలీ చేసి మరి ప్రజలు ఈ గ్యాస్ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మరి అత్యధికంగా తీసుకెళ్లారు. దాని మీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియపరచాలన్న ఉద్దేశంతో మరి ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా మరి అసెంబ్లీలో మరి 0 అవర్ని ఆఫ్ చేసి ఈ పెట్రోల్ డీజిల్ ధరల మీద అవకాశం ఇవ్వాలని చెప్పి మరి ఆ రోజు పెద్ద రాజాంతం చేసి మరి వచ్చిన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 2 సార్లు డీజిల్ పెంచారు. మరి ఇప్పుడు ఎన్నిసార్లు పెంచారు మీ అందరికీ తెలుసు, 100 సార్లు పెంచారు ఇప్పటికి డీజిల్ పెట్రోల్ ధరలు. సామాన్యులకు అందుబాటులో లేకుండా మరి ఈరోజు సుమారు ప్రతి సంవత్సరానికి కూడా 10,000 కోట్లు డీజిల్ పెట్రోల్ ధరల మీద ప్రజల మీద భారం మోపి ఇలా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదే కాకుండా చూస్తున్నారు ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక తట్టె మట్ట కూడా వేయకుండా ప్రజలు నానా ఇబ్బంది పడే పరిస్థితి. మనం మరి బొరమల నుంచి పల్లంగూరు వరకు కూడా 10 కోట్ల రూపాయలతో మంచి తార్ రోడ్డు తెస్తే ఎడిగట్టు మరి సగంలో ఆఫ్ చేసి ఇప్పుడు దాకా ఎటువంటి పరిస్థితి, ఎటువంటి తట్టమట్టు కూడా వేయకుండా చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి. ఎటుగట్టు కానీ ప్రతి గ్రామాల్లోనూ కూడా మనం పెద్ద ఎత్తున సిమెంట్ వేసాం. ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి కూడా వేయకుండా ఎక్కడ అభివృద్ధి జరగకుండా ఈరోజు మరి చాలా దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రం. మీ అందరికీ తెలుసు మరి 2.5 సంవత్సరాల్లో సుమారు 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఈ రాష్ట్రానికి తీరని భారం మరి ఉండే కొద్ది కూడా ప్రతి దాని మీద కూడా ప్రజల మీద వసూలు చేసి ఈ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఎక్కడ కూడా సంపద సృష్టించే పనులు ఏదీ లేదు. మనకు వచ్చిన ఇండస్ట్రీస్ కానీ మరి విద్యా సంస్థలు కానీ అన్నీ కూడా తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి. ఈరోజు ఎక్కడ స్టేట్కి ఇన్కమ్ లేకుండా మరి ఈ చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైనా 40 గెలను ప్రజలు పట్టం కడితే ఆయన డబల్ డిజిట్ గ్రోత్ తీసుకొచ్చి ఒక పక్క అమరావతి రాజధాని, ఒక పక్క పోలవరం ప్రాజెక్టుని ప్రతి గ్రామానికి కూడా సస్యామలు చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలేని ప్రజలందరూ కూడా ఆయనకి 151 సీట్లతో నగ్గితే మరి 2.5 సంవత్సరాల్లో ఏం చేసేదో ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఇటువంటి రౌడీ రాజ్యం రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది.